మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అర్జెంటుగా రమ్మన్నారట. మన ఫ్యాక్టరీ పరిస్థితి మీకు తెలిసింది. ఇది వేలాది కార్మికుల జీవన మరణ సమస్య. దీన్ని అరికట్టడానికి వెంటనే లీగల్గా అన్ని చర్యలు తీసుకోండి. ఎంత ప్రయత్నించినా డాక్టర్ గారు మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి పంపించడానికి అంగీకరించడం లేదు. అందుకే ఈ కేసులో స్పెషల్ కమిషన్ నియమించమని ప్రభుత్వాన్ని అర్థించండి. ఈ హాస్పిటల్లోని విచారణకు ఏర్పాటు చేయించండి. అలాగే సార్. ఐ హియర్ బై అనౌన్స్ ది అరైవల్ ఆఫ్ జస్టిస్ జితేంద్ర. గ్లాడ్ టు మీట్ యు ఆల్. వాది అయిన విజయ్ తరపు లాయర్ ఆర్గ్యుమెంట్స్ ప్రారంభించవచ్చు. మీరు అనుమతిస్తే ఈ కేసు నేనే వాదించుకుంటాను. ఎస్ ప్రొసీడ్. థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్. సరిగ్గా 3 నెలల క్రితం అంటే 1985 జనవరి 1వ జరిగిన యాక్సిడెంట్లో నా స్పైనల్ కార్డ్ దెబ్బతింది. నన్ను వెంటనే నవరత్న హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ న్యూరో సర్జన్ డాక్టర్ రూప్సాగర్ గారు ఆ రోజునే నాకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ సక్సెస్ అయిందని న్యూరో సర్జన్ గారే స్వయంగా చెప్పారు. అంతేకాదు హాస్పిటల్ నుంచి నేను ఎక్కడికి వెళ్ళకూడదని, పారాప్లీజియా వల్ల నా కాళ్ళు నిర్జీవమైనాయని చెప్పారు. ఎవరికి తెలియజేశాను? నాకు తెలియజేయలేదు. నా శత్రువులకు తెలియజేశారు. నా ఈ వ్యాధి రహస్యాన్ని నాకు చెప్పకుండా అవతల వాళ్ళకి చెప్పారు. నా ఈ వ్యాధి రహస్యాన్ని శ్రీధర్ రావు చెప్పడం నీ వృత్తి ధర్మాన్ని ఉల్లంఘించడం కదా. శ్రీధరరావు గారు మీ మామగారేగా? మామగారే కానీ నాకు శత్రువు. ఆయన నా ఒక్కరికే శత్రువు కాదు, కార్మిక వర్గానికే శత్రువు. వర్గాల వ్యతిరేకి, చట్ట విరోధి, ప్రభుత్వ విద్వేషి, సంఘ విద్రోహి. నేను పార్లమెంట్ యాక్ట్ ఆధారంగా కార్మిక విధానాలకు అనుగుణంగా నా ఫ్యాక్టరీలో పనిచేసే వర్గాలందరినీ భాగస్వాములు చేశాను. నేను ఎక్కడికి కదలలేని అవిటివాడిని డాక్టర్ చెప్పిన సీక్రెట్ తో నా తమ్ముణ్ణి కుప్పెట్లో చేతిక్కించుకుని నా వర్గాలకు అన్యాయం చేశాడు. డాక్టర్ శ్రీధరరావు గారే తన కూతురు చేత, అంటే నా భార్య చేత బాండ్ మీద సంతకం చేయించుకోమని మిమ్మల్ని ఇన్సిస్ట్ చేశారు. ఆ తర్వాతే మీరు సంతకం తీసుకున్నారు, అవునా కదా? సారీ సార్, జరిగిన దాని వెనక ఎన్ని మెరికలు ఉన్నాయని నాకు తెలియదు. మిస్టర్ జస్టిస్, ఇది నేను బుద్ధిపూర్వకంగా చేసింది కాదు. శ్రీధర్రావు నాకు స్నేహితుడు అవడం వల్ల అతని ప్రభావం నా మీద బలంగా పనిచేసింది. ఓ డాక్టర్, యు ఆర్ గిల్టీ. ఎస్, నా నేరాన్ని అంగీకరిస్తున్నా. ఏమండి, ధనుంజయరావు గారు మనుషులు మన ఫ్యాక్టరీలో జరపడి అల్లరి చేస్తున్నారండి. మన వర్గాలకి ఫ్యాక్టరీకి ప్రమాదం ఉంచుకొచ్చిందండి. పిల్లలుగా ఎవరన్నా ఒకవైపు లేక న్యాయ విచారణ జరుగుతుండగానే న్యాయాన్ని, చట్టాన్ని లెక్క చేయకుండా అక్కడ వాళ్ళు ఎంత హింసిస్తున్నారో. వీరు చేసే దుర్మార్గాల్ని, అరాచకాల్ని చట్టబద్ధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని ఈ కోర్టుని ఇక్కడ ఏర్పాటు చేయమన్నాను. వర్గాలకు ముంచుకొచ్చిన భయంకరమైన ప్రమాదాన్ని తప్పించడానికి, వర్గాల ప్రాణాలు కాపాడడానికి నేను వెళ్ళక తప్పదు. బట్ హౌ? ఈ పరిస్థితులు ఎలా వెళ్తావు? నన్ను వెళ్ళనివ్వండి. వర్గాలకు జరిగే అన్యాయం కంటే నేను ఎక్కువ కాదు. నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. ఎస్, యు ఆర్ పర్మిటెడ్. నువ్వు ఈ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవడానికి ఎటువంటి అభ్యంతరము లేదు. మనకి ఎదురు తిరిగిన వర్గాలు ఎవరు బయటకు వెళ్ళడానికి లేదు. అందరినీ చంపడేయండి. వర్కర్లను అంత దారుణంగా హింసించడం మంచిది కాదు. ఆ హత్యా నేరాలని మన మీద పడతాయి. ఈ దక్కువాలని నేను ఒప్పుకోను. మా అండ చూసుకుని ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకున్న వాడివి మా చర్యలకి అడ్డుతాలని ప్రయత్నించు. ఈ ఫ్యాక్టరీ వర్కర్లని కాల్రాజ్ పారేయాలి. దయాదాక్షిణ్యాలు చూపిస్తే తగపట్టిన తాసుపోవలు అవుతాను. మీ సిద్ధాంతాలను నేను సమర్థించలేదు. మాకు ఎదురు చెప్పినా అడ్డు వచ్చినా వీళ్ళకు పట్టినకైతే నీకు పట్టు. ఇంత రాక్షసత్వాన్ని సాగనివ్వను. Ha ha ha!
ఫ్యాక్టరీ గేట్ దాటి ఎవరు బతికి బయటకెళ్ళడానికి వీల్లేదు.
నీ చేతులతో వాళ్ళని చంపి పాపం కట్టుకోకు. 10 మందికి అన్నం పెట్టే చేతులు బాబు ఇవి, వీటిని మరణం కానీకు. చట్టమే వాళ్ళని శిక్షిస్తుంది. విజయ్, వాళ్ళని దండించడానికి ప్రభుత్వం ఉంది, న్యాయస్థానం ఉంది. శాంతి భద్రతల కోసం వీళ్ళు అరెస్ట్ చేసి తప్పదు. డబ్బే ఆయన ప్రపంచం. డబ్బు కోసం ఆత్మీయులు కూడా హతమార్చడానికి వెనకాని స్వార్థపడు. ఈ నా తండ్రిని చెప్పడానికి నాకు సిగ్గేస్తోంది. కన్న కూతురు సౌభాగ్యం కూడా లెక్క చేయకుండా స్వార్థంతో అల్లుణ్ణి హతమార్చాలని ప్రయత్నించిన ఈయన్ని ఏమన్నానో నాకు తెలియటం లేదు. నయవంతులతో నా చేత బాండ్ మీద సంతకం చేయించి తన పన్నాక నెరవేర్చుకోవాలని చూశారు. నన్ను క్షమించమ్మా, ఆస్తులు అంతస్తులే శాశ్వతం. డబ్బు సంపాదించడమే జీవిత పరమావధిగా భావించి గుడ్డివాడిగా ప్రవర్తించారు. మారుతున్న కాలంతో పాటు మారలేకపోయిన మీ ఇలాంటి వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. వర్కర్లను బానిసలుగా భావించి వాళ్ళకి తీరని అన్యాయం చేశారు. వాళ్ళకి అన్యాయం జరగకూడదని నిజాన్ని మేము గుర్తించాం, ధర్మాన్ని తెలుసుకున్నాం. ఈ యుగ ధర్మాన్ని గుర్తించే వాళ్లతో కలిసి వాళ్లతో నడుస్తూ మేము నడక నేర్చుకున్నాం, సహజీవనం సాగిస్తున్నాం. దేశాభ్యుదయ నిరోధకులైన మీలాంటి వాళ్ళని ఈ సంఘం నుంచి బహిష్కరించాలి. ఇన్స్పెక్టర్ తీసుకెళ్ళండి. మీ ఔన్నత్యాన్ని గుర్తించలేక మీకు మీ చెల్లెలికి కష్టం కలిగించాను. చెడు అనేది తండ్రి చెప్పినా వినకూడదని తెలుసుకోలేకపోయాను. నా అవివేకానికి క్షమించండి. ఈనాటి నుంచి మీ ఆశయాలను పాటిస్తూ మీ అడుగుదాడలో నడవాలని నిర్ణయించుకున్నాను. విజయ్ బాబుకి, విజయ్ బాబుకి, విజయ్ బాబుకి.